అమరావతిలో మహిళా రైతులు చేస్తున్న ఆందోళనకి వారి ఉద్యమానికి భారీ మద్దతే లభిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు నందమూరి సుహాసిని ఎంట్రీ వెనక కారణం ఏంటి అనే దాని మీదే వైసీపీ శ్రేణులు కానీ సోషల్ మీడియాలో కానీ ఒక అంశం వైరల్గా మారుతుంది. అయితే కుక్కట్పల్లిలో గత ఎన్నికల్లో కుక్కట్పల్లిలో పోటీ చేశారు. అప్పట్లో తెలంగాణలో జరిగిన 2018 ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగి ఆమె ఓటమి పాలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఓకే, ఆ తర్వాత చాలా రోజులు ఆమె రాజకీయాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. తర్వాత అడపాదడప ఒకటి రెండు సార్లు కనిపించినా పెద్దగా రాజకీయ ప్రసంగాలు చేసింది ఏం లేదు. అలాగని ఆమె తెలంగాణలో బరిలోకి దిగారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఏ రోజు మాట్లాడింది లేదు. కుక్కట్పల్లి ప్రజల తరపున వాళ్ళ సమస్యలకు సంబంధించి ఆ తర్వాత మళ్ళీ అక్కడ కృషి చేసిందే లేదు. అసలు ఆ నియోజకవర్గంలో తర్వాత ఎప్పుడు పెద్దగా పర్యటించిన దాఖలాలు కూడా లేవు. సో ఇలాంటి టైంలో అసలు నందమూరి సుహాసిని ఏదో వచ్చారు ఆ రోజు అప్పుడు పోటీ చేశారు వెళ్ళిపోయారని అనుకున్నారు తప్ప అందరూ మళ్ళీ తెర మీదకి వస్తారా, ఒకవేళ వస్తే తెలంగాణ రాజకీయ తెర మీదకి వస్తారా, ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారా అనేది అయితే ఎవరూ పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా ఒకేసారి ఆమె అమరావతి మహిళా రైతులకు సపోర్ట్గా ఆమె అక్కడ ప్రత్యక్షం అవడంతో ఇప్పుడు ఈ అంశం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకు నందమూరి సుహాసిని ఇప్పుడు మళ్ళీ అక్కడ అమరావతిలో ప్రత్యక్షమై ఒక రాజకీయంగానే ఆయన ప్రత్యక్షం ఆమె అక్కడ ప్రత్యక్షమయ్యారా, లేదంటే ఒక మహిళగా మహిళా రైతులకు సంఘీభావం తెలుపుతున్నారా అనే దాని మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న సుహాసిని సడన్గా అమరావతిలో ఎందుకు పర్యటించారు, అమరావతి పర్యటన వెనక కారణం ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా ఒక రచ్చ జరుగుతుంది అన్నమాట. అంటే అక్కడ ఎర్రలపాలు అలాగే కృష్ణయ్యపాలు మందడం వెలగపూడి తుళ్ళూరు గ్రామాల్లో అక్కడ మహిళలందరినీ ఆమె కలుసుకున్నారు. వాళ్ళ నిరసనకి ఆందోళనకి మద్దతు తెలిపారు. రాజధానిని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నందమూరి సుహాసిని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్న తరుణంలో సుహాసిని మళ్ళీ ఎలాగ ఇంతకాలం తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ అమరావతిలో ప్రత్యక్షమయ్యారు, అమరావతి ఆందోళనలతో అట్టుడుకుతున్న సమయంలోనే ఎందుకు బయటకు వచ్చారు అంటే ఇలాంటి టైంలో ఒకసారి మళ్ళీ వస్తే కనుక రాజకీయంగా యాక్టివ్ కావడానికి ఇదొక మంచి మార్గం అని చెప్పి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు సుహాసిని. అంతకు మించి ఏం లేదు. భవిష్యత్తులో ఇక తెలంగాణ రాజకీయాల్లో ఎలాగా ఇమడలేం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు అనే ఒక సంకేతాన్ని ప్రజలకు పంపించడానికి చంద్రబాబు గారే ఆమెను కుక్కట్పల్లి నుంచి ఇక్కడికి దింపారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. అందుకే తాజాగా రోజా గారు కూడా చేసిన వ్యాఖ్యలు, కుక్కట్పల్లి నుంచి కొంతమంది బస్సుల్లో అమరావతి వచ్చి మరీ దీక్షలకు సపోర్ట్ చేస్తున్నారు అన్న వ్యాఖ్యల వెనక కారణం ఏంటి అంటే సుహాసిని గారు రాక అనమాట. చూద్దాం దీనికి సంబంధించి నిజంగా రాజకీయాల్లో ఒక యాక్టివ్ పాత్ర పోషించడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోషించడానికి అమరావతిలోకి బరిలోకి దిగారా సుహాసిని గారు. నందమూరి సుహాసిని గారి ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోనూ ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం వేచి చూద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.